కేటీఆర్ అడ్డ సిరిసిల్లలో కారు జోరు తగ్గింది తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత ఒకరు రాజీనామా చేశారు సిరిసిల్ల ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ పత్తిపాక పద్మ తాజాగా కారు దిగారు ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియో కూడా విడుదల చేశారు ఈ వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఈ వీడియోలో ఆమె తన ఆవేదనను బయటపెట్టారు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆమె అవమానాలు భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీకి గుడ్ బై ప్రకటించారు తెలంగాణ ఆవిర్భావ సమయం నుంచి పార్టీలో చేరి పనిచేస్తున్నానని ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ జేఏసీలో చేరి పోరాటం కొనసాగించానని చెప్పారు కేటీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరిన తాను పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశానని గుర్తు చేశారు పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనకు పార్టీ నుంచి సరైన ఆదరణ లభించడం లేదని వాపోయారు నన్ను కేటీఆర్ను కలిసే అవకాశమే ఇవ్వలేదన్నారు మా అమ్మ చనిపోయినా పరామర్శించడానికి కేటీఆర్ రాకుండా చేశారు అలాగే నా కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరు చనిపోయినా కేటీఆర్ రాకుండా అడ్డుకున్నారు అంతేకాదు నాకు క్యాన్సర్ సోకి రెండేళ్లు ఆసుపత్రి చుట్టూ చికిత్స చేయించుకున్నప్పుడు కూడా పార్టీ పెద్దలు ఎవరు నా వద్దకు రాలేదన్నారు కేటీఆర్ సహకరించడంతో చికిత్స చేయించుకున్నారని అదే కృతజ్ఞతతో పార్టీ కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడ్డానని అన్నారు అవన్నీ కేటీఆర్ దృష్టికి వెళ్లాయో లేదో నాకు తెలియదు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నా తమ్ముడు పోటీకి దిగితే మానుకోమని చెప్పి పార్టీ అభ్యర్థి అయిన లక్ష్మీనారాయణ గెలుపు కోసం పనిచేశానని తెలిపారు పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తాను ప్రతిసారి పార్టీ కోసం సరే అని సర్దుకున్నా కానీ అవమానాలు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు తాను ఎన్నోసార్లు కేటీఆర్ను కలవాలని ప్రయత్నించిన పార్టీ నాయకులు ఏనాడు తనకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు సొంత పార్టీ వాళ్లే అవమానిస్తుండటమే కాదు ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నానో అని నిఘా పెట్టి వేధించారని చెప్పుకొచ్చారు ఇక కారు దిగిన ఆమె హస్తంగోటికి చేరొచ్చని తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి